మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మాపైన విశ్వాసంతో గతంలో కూడా నేను జిల్లా కార్యదర్శిగా అయితేనేమి నగరంలో నగర కమిటీలో అయితేనేమి మరి ప్రత్యక్షంగా ఎలక్షన్స్ లో నిలబడి కార్పొరేటర్ గా అయితేనేమి ప్రజలకు సేవ చేసినటువంటి భాగ్యం నాకు తెలుగుదేశం పార్టీ కల్పించింది అదే విధంగా ఇప్పుడు కూడా నాపైన అత్యంత విశ్వాసంతో నమ్మకంతో మా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాస్ గారు అదే విధంగా మాకు ముఖ్యంగా అన్ని చోట్ల అన్ని విషయాల్లో కూడా అండదండలుగా ఉన్నటువంటి ఈ నగర అర్బన్ ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు నన్ను అధికార పార్టీకి అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ గురుతర బాధ్యతను ఖచ్చితంగా కూడా నేను అమలు చేస్తాను పని చేస్తాను 24 గంటల్లో దాదాపు 8 గంటల సేపు పార్టీకే అంకితమవుతానని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడైతే ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేస్తుందో ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మహిళల పట్ల అయితేనేమి రైతుల పట్ల అయితేనేమి కార్మికుల పట్ల అయితేనేమి జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తు చాటడానికి ఈ రోజు మాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పి తెలియజేసుకుంటున్నాను।